డిప్రెషన్ అనేది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే వస్తుందంటారా? డిప్రెషన్ హార్మోనల్ అంటే తాగిన ప్రతి వారు ఇలా మర్డర్ కమిట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయంటారా? చూడండి షఫి గారు, మన సమాజంలో మోటివేషనల్ స్పీకర్స్ది అవసరం ఎంతవరకు ఉందంటారు? ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఓకే, వాట్ యు సే అబౌట్ దిస్ షఫి గారు? అంటే ఫోన్ చూసిన ప్రతి వారు అలానే చేస్తారంటారా? చూడండి మీరు మత ప్రభావం చేస్తున్నారు, సో మీ కామెంట్ ఏంటండి? నేను మత ప్రచారం చేస్తున్నాను అంటే ప్రసంగాలతో ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు అని మీ మీద బయట ఒక ఒపీనియన్ అనేది ఉంది ప్రజల్లో, మీ కామెంట్ ఏంటండి? చూడండి సో మీరు చెప్పండి షఫి గారు, ఎలాంటి విధానం తీసుకురావాలంటారు, ఎలాంటి మార్పులు జరగాలంటారు ప్రజల్లో కానీ గవర్నమెంట్లో కానీ ప్రతి పోలీసుల్లో కానీ, ఎక్కడ మార్పు అనేది ఉండాలంటారు? మార్పు అందరిలో రావాలి, సిస్టంలో రావాలి. ఫస్ట్ నేను మొట్టమొదటిగా నేను కోరుకుంటుంది ఏంటంటే, హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ద మాస్టర్ ఆఫ్ మోటివేటర్ షఫి గారు. నమస్కారం అండి. హలో అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ వల్ల చాలా మంది బాగుంటున్నారు. థ్యాంక్ యూ మచ్ అండి, నేను కూడా బాగుండాలని కోరుకోవాలి మీరు. డెఫినెట్గా థ్యాంక్ యూ. సో ఎంతవరకు వచ్చింది మీ మోటివేషనల్ స్పీచ్ వల్ల, ఎంతమంది ప్రభావితమై మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, మీరు చెప్పిన పాయింట్స్ని ఫాలో అవుతున్నారు? ఐ మీన్ అంటే నేను నా మోటివేషనల్ స్పీచెస్ ద్వారా ఎంతమంది ఫాలో అవుతున్నారు అన్నది సెకండరీ అండి. నా మోటివేషన్ స్పీచెస్ ఆ పాయింట్స్ మీద నేను ఫాలో అవుతున్నానా లేదా అన్నది ఫస్ట్ నాకు కావాల్సింది. అయితే మోటివేషన్ స్పీచెస్ ద్వారా ఎవరు ఎంతమంది ప్రభావితులయ్యారు అంటే, నేను అనుకున్న ఫస్ట్ టార్గెట్ ఏంటంటే నేను ప్రభావితం అవ్వాలి, నేను మోటివేటెడ్గా ఉండాలి, నా లక్ష్యంకి నేను ఎప్పుడు వదిలిపెట్టకుండా ముందుకెళ్ళాలి అని నేను అనుకుంది. ఆ మోటివేషన్ అయితే నాకు వస్తుంది. ఖచ్చితంగా అందరికన్నా ఎక్కువగా లాభాన్ని పొందిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే నేనే ఉన్నానని చెప్పొచ్చు. మోటివేషన్ విషయంలో అంటే నేను ఇచ్చే మోటివేషన్ ద్వారా అతి ఎక్కువ లాభాన్ని పొందింది ఎవరు అంటే నేనే. అంటే నేను మోటివేట్ చేస్తూ ఉండాలి, పబ్లిక్లో ట్రాన్స్ఫర్మేషన్ వస్తూ ఉండాలి, సొసైటీలో చేంజ్ రావాలి అనే విజన్ వైపు నేను ఏదైతే ప్రయాణం చేస్తున్నానో అది ఎప్పటికీ వదిలిపెట్టకుండా నేను మోటివేట్ చేసుకుంటున్నాను. ఇది ఫస్ట్ గేమ్ నేను చేసింది. ప్రజల్లో మార్పు వస్తుందా అంటే ప్రజలకు తెలుసు ఎంత గొప్ప మార్పు వస్తుందన్నది. అంటే ఎక్కువగా చూసుకుంటే ప్రజలు ఎవరైతే డిప్రెస్గా ఉంటారో, ఎవరికైతే ఎలాంటి ఐడియాస్ రావు, సో అప్పుడు ఇలాంటి ఒక మోటివేషనల్ స్పీచ్ విందామని అనుకుంటారు, అప్పుడు మీ వీడియోస్ చూద్దాం అనుకుంటాం. అంటే మరి మీరు డిప్రెషన్లో ఉన్నప్పుడు, బిఆర్ షఫి గారు డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆయన ఎవరి వీడియోస్ని ఫాలో అవుతారు? సో ఆయనకు ఒక డిప్రెషన్ అనేది వస్తుందంటారా ఒక మోటివేషనల్ స్పీకర్స్కి కూడా? చూడండి, మోటివేషన్ స్పీకర్కి డిప్రెషన్ వస్తుందా అంటే డిప్రెషన్ అనేది కంప్లీట్గా అతని యొక్క మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది కదా. ఇప్పుడు ఉదాహరణ నేను ఉన్నాను, నా లైఫ్లో సమస్యలు రాకూడదు, అన్నీ నేను అనుకున్నట్టే జరగాలి, నేను చేసింది ఫెయిల్ అవ్వకూడదు అని నేను అనుకున్నాను అనుకోండి, అలాంటి మైండ్ సెట్ నాకుంటే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను. నేను అలా అనుకోను, ఎందుకంటే జీవితం అనేది ఒక పరీక్ష, లైఫ్ అనేది ఫ్లవర్ బుక్ ఎలా ఉంటుంది, దాంట్లో ఫ్లవర్స్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి, స్టెమ్ ఉంటుంది, అక్కడ ముళ్ళు కూడా ఉంటాయి. ఇది జీవితం అంటే అన్నీ ఉంటాయని ముందుగానే నమ్ముతున్న వ్యక్తిని అంటే నేను ఒక అటెంప్ట్ చేసినప్పుడు అది ఫెయిల్ అవ్వచ్చు, అప్పుడు ఫెయిల్ అయింది నేను కాదు, నా అటెంప్ట్ ఫెయిల్ అయింది అని చెప్పి నేర్చుకుని ముందుకెళ్తాను. కాబట్టి అనుకోకుండా పెద్ద అవరోధాలు వచ్చినా, అనుకోకుండా ఎవరి వైపు నుంచి నాకు పెద్ద లాస్ జరిగినా కానీ ఇట్స్ కామన్, ఇట్స్ లైఫ్ అని ముందుగానే ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం అయితే లేదు. యు నెవర్ బీన్ ఇన్ డిప్రెషన్? ఎప్పుడు కూడా నా జీవితంలో ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళలేదండి. డిప్రెషన్లో లేనప్పుడు మీకు ఆ పెయిన్ ఎలా తెలుస్తుంది అంటారు మరి? నా యొక్క అంటే నాకు నిజంగా ఆ దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అని నేను అనుకుంటాను. ఎవరితో నేను మాట్లాడుకుంటే అతని మాటలు వినటం నేను ఇన్వాల్వ్ అయిపోతాను, ఖచ్చితంగా చాలా ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేస్తాను. నేను ఇప్పుడు దాదాపు 1000 మందితో పర్సనల్గా ఇంట్రాక్ట్ అయ్యాను, ఎవరితో ప్రాబ్లమ్స్లో ఉన్నారో ఆ విధంగా కొంచెం నేను అర్థం చేసుకోగలిగాను. కాబట్టి ఆ కొంచెం అర్థమైతే చేసుకున్నాను, దాని బేస్ మీద నేను నా టాక్స్ ఇస్తుంటాను. అంటే ఇప్పుడు డిప్రెస్ అనేది మీ లైఫ్లో మీరు ఎప్పుడు అవ్వలేదు, అంటే డిప్రెస్ అయిన వాళ్ళలో ఎవరైతే డిప్రెస్ అయి వస్తారో, అసలు డిప్రెషన్ అంటే మీనింగ్ ఏంటి మీ వ్యూలో?
డిప్రెషన్ అంటే ఒకటేనండి. ఉదాహరణకి ఒక వ్యక్తి అనుకుంది ఏదైనా జరిగింది లైఫ్లో, ఊహించింది జరగలేదు, ఊహించింది ఏదో జరిగిపోయింది, జరిగిపోయినప్పుడు దాన్ని ఆలోచించుకుంటూ అది బాధపడుతూ అదే గుర్తు చేసుకుంటూ అదే ఆలోచించుకుంటూ దాంట్లోనే ఉండిపోవడం వల్ల తన యాక్టివ్నెస్ని కోల్పోతాడు, నార్మల్ స్టేజ్ నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. ఏంటి ఇలా జరిగింది, ఏంటి ఇలా జరిగింది, ఇలా జరగకుండా ఉండాల్సింది కదా అని చెప్పేసి అదే విషయంలో సర్కిల్ అవుతూ 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 తన యొక్క బాధలోకి వెళ్ళిపోయిన తర్వాత అతని యొక్క మైండ్లో రిలీజ్ అయ్యేటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా ఇంప్రెషన్ వస్తుంది, ఇంపాక్ట్ వస్తుంది. ఓవరాల్గా ఏమవుతుందంటే తను ఒక ఇలాంటి సర్కిల్లోకి వెళ్ళిపోతాడంటే ఇంకా తన కంట్రోల్ తను చేసుకునే దాంట్లో ఉండడు. ఇంకా ఏడవాలనిపిస్తుంది, సైలెంట్గా ఉండిపోవాలనిపిస్తుంది, ఒంటరిగా ఉండిపోవాలనిపిస్తుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది, తనకి హోప్ కోల్పోతాడు, ఇంకా పాజిటివ్ థింకింగ్ లేకుండా పోతుంది. ఇలాంటి ఒక సర్కిల్లోకి వచ్చేస్తాడు అనమాట. ఇది ఎందుకు వచ్చింది అంటే జరిగిన సిచ్యువేషన్ వల్ల అతను రాలేదు. సిచ్యువేషన్స్ ఏంటి, అలాంటి సిచ్యువేషన్ చాలామంది లైఫ్లో జరుగుతుంటాయి, అంతకన్నా పెద్ద సిచ్యువేషన్స్ వస్తాయి, కానీ ఇతను దాన్ని తీసుకునే విధానం ఉందే దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళాడు. కాబట్టి ఒక సంఘటన జరిగినప్పుడు ఎలా తీసుకోవాలి, ఎలా యాక్ట్ చేయాలి, దాని గురించి ఎంత ఆలోచించాలి, అంతవరకే ఈ మైండ్ సెట్ ప్రజల్లో రావాలన్నది. అంటే డిప్రెషన్ అనేది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే వస్తుందంటారా? డిప్రెషన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల రాదు, మానవుడు చేసే ఆలోచన వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, అది కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే దిశ కేసులో నలుగురు, సో దిశాని దారుణంగా చంపేసి, అత్యాచారం చేసి చంపేసి తగలబెట్టారు. సో ఆ కేసు మీద కొంతమంది పాపం అన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది మంచిగా అయింది, ఇంకొంతమంది అరే తప్పేముంది, వాడి హార్మోనల్ లెవెల్ పెరిగింది, హార్మోనల్ అలా హార్మోనలే వాడు చేపించింది, హార్మోన్స్ వల్లనే వాడు అలా చేశాడు, సో ఇది హ్యూమన్ నేచర్, తప్పేం కాదు అంటున్నారు. సో ఇందులో ఎవరిది కరెక్ట్ అంటారు? చూడండి, ఆ నలుగురు చేసిన తప్పు ఎందుకు చేశారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చేశారంటే నేను 100% దాన్ని ఒప్పుకోరండి. మరి ఎందుకు చేశారంటే వారు తాగిన వైన్ వల్ల చేశారని చెప్తాను నేను. వాళ్ళు ఏదైతే ఆల్కహాల్ తీసుకున్నారో, మద్యం సేవించారో, ఆ మద్యం వాళ్ళ ద్వారా ఆ క్రైమ్ చేయించింది అని చెప్తాను. సో వాళ్ళు తప్పు చేయలేదంటారు? వారు తప్పు చేశారు, వారితో తప్పు చేయించింది ఎవరు, మద్యం చేయించింది అంటే వాళ్ళలో ఆలోచన ఉన్నాయి, ఆ ఆలోచన నిజంగా ఆ సిచ్యువేషన్లో వారు మద్యం సేవించకుండా ఉన్నట్లయితే అంత పెద్ద క్రిమినల్గా ఆలోచించేవారు కాదు, అంత పెద్ద కమిట్మెంట్కి ధైర్యం వచ్చేది కాదు వాళ్ళకి. అంటే ఎవరైతే ఇప్పుడు మర్డర్ చేశారో, అత్యాచారం చేశారో, వాళ్ళందరూ తాగే ఉన్న వాళ్ళు అంటారా? తాగకుండా కూడా చాలామంది చేశారు. ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్ అయినా, గొడవలైనా, డైవర్షన్స్ అయినా, లేకపోతే ఇలాంటి అరాచకాలైనా, వీటన్నిటిని స్టడీ చేస్తే అతి ఎక్కువ పర్సంటేజ్ ఇంపాక్ట్ జరుగుతుంది మద్యపానం ద్వారా, డ్రగ్ అడిక్షన్ ద్వారా. ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ చూడండి, దిశ ఇన్సిడెంట్ చూసుకోండి, లేకపోతే శ్రీహిత ఇన్సిడెంట్ చూసుకోండి, లేకపోతే నిర్భయ కేసు చూసుకోండి, ఎన్నైతే హైలైట్ అయినటువంటి కేసెస్ ఉన్నాయో వెనకేముంది మద్యం లేకుండా ఎక్కడ జరిగింది చెప్పండి? మద్యం సేవించిన మద్యం మత్తులోనే ఇలాంటి క్రైమ్స్. సొంత తండ్రి కూతురు మీద అఘాతం చేస్తున్నాడు కదా, మద్యపానం వల్లనే కదా ఎన్ని కేసెస్ రావట్లేదు. ఇంకా దానికి ముందు ప్రూఫ్స్ అవసరం లేదండి, కళ్ళ ముందు క్లియర్గా కనిపిస్తుంది దాన్ని కాదని ఎవరు చెప్పలేరు, దట్స్ అ ట్రూ. అలాంటప్పుడు ప్రపంచాన్ని కుదిపేసిన హిట్లర్ వెజిటేరియన్, హీ డోంట్ స్మోక్, హీ డోంట్ డ్రింక్. సో మరి తనకు ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, మరి తన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అంటే అంత అగత్యాన్ని ఎలా చేశారంటారు, వేల మంది లక్షల మందిని అలా చంపడానికి కారణం ఏంటి? హిట్లర్ లాంటి వ్యక్తిని తీసుకుంటే మనం ఏం గమనించాలంటారు? ఎగ్జాక్ట్లీగా చూసుకున్నట్లయితే హిట్లర్ తనకు స్ట్రాటజికల్గా తనకంటూ గోల్ పెట్టుకునే వెళ్ళాడు, మోనార్క్ లాగా. ఎస్, నా ఆలోచన కరెక్ట్, ఈ విధంగా వెళ్ళాలి ఉంటే, ఈ ఏదైతే నా రిలీజన్ ఉందో, నా ఆలోచన విధానం ఉందో, ఇది మాత్రమే ఉండాలి, అది తప్ప వేరేదేమీ ఉండకూడదు అన్న ఒక మోనార్కిజంతో వెళ్ళాడు. అంటే ఖచ్చితంగా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఏమాత్రం ఆలోచన లేనటువంటి వ్యక్తి అతను. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఒక మానవుడి యొక్క ప్రాణం యొక్క విలువ ఎంత అంటే, ఒక మానవుడి యొక్క ప్రాణం యొక్క విలువ పూర్తి ప్రజల మానవుల ప్రాణం విలువతో సమానం అని చెప్పాలి. ఎందుకంటే ఒక మానవుని చంపేస్తే చంపింది మానవుని కాదు, మానవత్వం చచ్చిపోయిందని చెప్పాలి. అక్కడ మానవత్వం చచ్చిపోయిందని చెప్పాలి. ఇప్పుడు ఎప్పుడో జరిగిన హిట్లర్ గురించి మనం మాట్లాడేదానికన్నా ఇప్పుడు ప్రస్తుతంలో ఉన్నటువంటి అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడితే వైన్, ఆల్కహాల్ అనేది ప్రైమ్ రోల్ పోషిస్తుంది. అంటే తాగిన ప్రతి వారు ఇలా మర్డర్ కమిట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయంటారా? చూడండి, ఒక వ్యక్తికి మరో వ్యక్తి మీద శత్రుత్వం ఉందనుకోండి, జలస్ ఉంది, లేక శత్రుత్వం ఉంది, రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నాడు, తాగకుండా ఉంటే తను ఆ టైంలో కమిట్ చేయడేమో, తాగుంటే మాత్రం చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బయట తాగిన వాళ్ళు గొడవ పడితే ఎలా ఉంటుంది, తాగని వాళ్ళు గొడవ పడితే ఎలా ఉంటుంది చూడండి. అంటే తను ఏం చేస్తున్నాడు, సెన్స్ కోల్పోతాడు, తను ఏం చేస్తున్నాడు తనకు అర్థం కాదు, తనకు అనవసరమైన ధైర్యం వచ్చేస్తుంది ఆ టైంలో, అవును, అనవసరంగా టంగ్ స్లిప్ అవుతాడు, దానివల్ల అనేక గాయాలు వస్తాయి. సో
అలాంటప్పుడు గవర్నమెంట్కి ఈ విషయాలను తెలియదంటారా? ఒక మద్యం తాగితే మనిషి మృగం అయిపోతాడు అని తెలియదా అంటారా? తెలియకుండా ఇవన్నీ, అంటే ఒక పర్సన్కి వచ్చినప్పుడు వాడు బాటిల్స్ ఆఫ్ వైన్ తీసుకెళ్తున్నప్పుడు అరే వీడు ఎందుకు తీసుకెళ్తున్నాడు, ఆల్కహాల్ ఎక్కువైపోతే తప్పు చేస్తారు, మరి గవర్నమెంట్ వచ్చేసి ఒకరికి ఒకటే బాటిల్ ఇంతవరకే ఇవ్వాలి, ఇంతవరకు ఇవ్వద్దు, టైమింగ్ ఇంత ఉండాలి, ఇవన్నీ గవర్నమెంట్ ఆలోచించలేదంటారా? ఆలోచించట్లేదనే చెప్పాలి. మరి గవర్నమెంట్కి తెలియదంటే ఖచ్చితంగా తెలుసు, ఆలోచించట్లేదంటే ఆలోచించట్లేదు, ఆలోచించాలి. చూడండి, గవర్నమెంట్ అంటే పరిపాలకుడు, అదను ఒక రాష్ట్రానికి పరిపాలించేవాడనా దేశాన్ని పరిపాలించేవాడనా? పరిపాలకుడు అంటే ఒక ఇంటిని పరిపాలించేవాడు, ఇంటికి నాన్న, yes, ఫాదర్, అవునా, హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ, హెడ్ ఆఫ్ ద స్టేట్, హెడ్ ఆఫ్ ద నేషన్ అని చెప్తే అతను రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు, దేశానికి తండ్రి లాంటి వాడు. అలాంటి తండ్రి తండ్రిగా ఆలోచించాలి, ప్రజలని తన సంతానంగా చూడాలి, వాళ్ళకి మంచి ఏంటో చూడగలగాలి. అది చూడలేకపోతున్నారనే అర్థమవుతుంది ఇక్కడ మనకి. సో అలాంటప్పుడు నలుగురిది ఎలాంటి తప్పు లేదంటారు? 100కి 100% వారిది తప్పు ఉంది, వారిది మాత్రమే తప్పు లేదు, వారితో పాటు మధ్యాహ్నది కూడా తప్పు ఉంది అని చెప్తారు. సొసైటీ గవర్నమెంట్ కూడా తప్పు ఉంది అంటారా? 100కి 100% తప్పు ఉంది, గవర్నమెంట్ కూడా తప్పు ఉంది. ఒకవేళ మన సమాజంలో నుంచి ఒకవేళ వైన్ ని తీసేస్తే, మద్యపానాన్ని తీసేస్తే క్రైమ్ రేట్ డ్రాస్టిక్గా పడిపోతుంది. మరి ఎందుకు తీసేయట్లేదు అంటారు? గవర్నమెంట్ని ప్రశ్నించాలి, మీరు గవర్నమెంట్ని ప్రశ్నించాలి, అక్కడ మైండ్ సెట్ మారాలి, వారి స్ట్రాటజీ మారాలి. ప్రజలకు కావాల్సింది ఈరోజు నువ్వు తిండి పెడుతున్నావా లేదన్నది కాదు, భవిష్యత్తు ఇస్తున్నావా లేదన్నది కావాలి, అవునా లేదా? ఈరోజు 3 పూట్లు తిండి పెడుతున్నావు, 2 పూట్లు తిండి పెట్టు, కానీ ఫ్యూచర్ ఇవ్వు. ఈరోజు మద్యపానం సమాజానికి ఇవ్వడం వల్ల, సమాజంలో అవైలబుల్గా ఉండడం వల్ల డైవర్స్ రేట్ జరుగుతుంది, మద్యపానం రీజన్గా ఉంది, అవునా? యాక్సిడెంట్ జరుగుతున్నాయి, మద్యపానం రీజన్గా ఉంది, అత్యాచారాలు జరుగుతున్నాయి, మద్యపానం రీజన్గానే ఉంది, అనేక అఘాయితలు రీజన్గా మద్యపానమే ఉంది. ఈరోజు మద్యం సేవించి 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 క్యాన్సర్ వచ్చేస్తుంది, లివర్ ఫెయిల్ అయిపోతుంది, అనేక రకాల హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి. ఇలాంటి మద్యం మనకు అవసరమో చెప్పండి ఒకసారి ఆలోచించండి. అసలు ఎలాంటి ఉపయోగం అనేది లేదు మద్యపానం వల్ల. మరి ఇవన్నీ తెలిసి కూడా ప్రజలతో ఇంతలా అగత్యాలు, మర్డర్లు ఇవన్నీ చేపించేలాగా ఉద్రేకం చేస్తుంది వైన్, ఆల్కహాల్ అనేది, మరి వాళ్ళకి తెలియదంటారా? మరి ఎందుకు ఇలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు? క్రైమ్ రేట్ అనేది పెరుగుతూనే ఉంది, రోజుకు గంటకు ఒక రేప్ అనేది జరుగుతుంది, మరి అలాంటప్పుడు చూసుకుంటూనే ఉంటుంది. సో మరి ఇలాంటప్పుడు ప్రజలు ఆ నాయకులని ఫాలో అవ్వాలంటారా? నాయకులకి తెలియటం కాదండి, ముందు ప్రజలకి అవగాహన రావాలి. ఆ నలుగురిని ఉరి తీయండి అడిగినప్పుడు ఆ మద్యాన్ని ఆపండి అన్న వాయిస్ కూడా రేజ్ అవ్వాలి కదా. ఎప్పుడైతే ప్రజలు, చూడండి, ప్రజలు ఏం కోరుకుంటారో ప్రభుత్వం అదే చేయాలి, చేస్తుంది, చేయాల్సిందే. ఎందుకంటే ప్రజలే ప్రభుత్వాన్ని నిలబెడుతుంది, ప్రజలే ప్రభుత్వాన్ని కూల్చేస్తుంది. ప్రజలు అనుకుంది, ఫైనల్ జడ్జ్మెంట్ అనేది ప్రజల చేతుల్లో ఉంది, ఏది చేయాలి. ఆ ప్రజల్లో అవగాహన రావాలి, ప్రజల్లో మార్పు అనేది రావాలి, ఆలోచన విధానంలో మార్పు రావాలి. మీరు చూసుకున్నట్టయితే ఆ నలుగురిని ఎన్కౌంటర్ చేసి చంపేశారు, దాన్ని మీరు సమర్థిస్తున్నారా? నలుగురిని ఎన్కౌంటర్ చేసి చంపేశారు సమర్థిస్తున్నారా అంటే ఎస్ఆర్ నోలో సమాధానం చెప్పలేము, ఎస్ఆర్ నోలో సమాధానం చెప్పలేము. ఎందుకంటే కొన్ని పాయింట్స్ మనం మాట్లాడాల్సి ఉన్నాయి ఇక్కడ. నిజంగా చెప్పాలంటే ఏదైతే కథనం వచ్చిందో, పోలీస్ ఆఫీసర్ ఏదైతే కథనం చెప్పారో, వారిని ఎందుకు షూట్ చేశారు? దిశని రేప్ చేసి చంపేశారు కాబట్టి మేము షూట్ చేసాము, ఎన్కౌంటర్ చేసామని చెప్పారా? చెప్పలేదు, చెప్పలేదు. ఏం చెప్తున్నారు, కథనం ఏంటి, వాళ్ళు చెప్తున్న విషయం ఏంటి, ఈ నలుగురు పారిపోయే ప్రయత్నం చేశారు, రాళ్లు విసిరారు, కర్రలతో దాడి చేశారు, మా చేతుల్లో ఉన్న పిస్టల్స్ గుంజుకున్నారు, గన్స్ గుంజుకుని మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తే మా ఆత్మరక్షణ కోసం మేము చంపాము అంటున్నారు. అంటే వారు ఎన్కౌంటర్ చేసింది, వారు చంపింది దిశ కోసం కాదు కదా, ఫస్ట్ క్వశ్చన్. దిశ క్వశ్చన్ చేసింది కాదు, కానీ ప్రజలకి విషయం అర్థం కాలేదు, ప్రజలకు అర్థం కాలేదు. ఒకవేళ మేము దిశని రేప్ చేసినందుకు మాత్రమే, దిశని కాల్చి చంపినందుకే మేము చంపాము అన్న గట్స్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నాయా? లేవు. ఎందుకంటే చట్టం మీరు కానీ నేను కానీ మన చేతులకు తీసుకునే హక్కు స్వేచ్ఛ మనకు లేదు, పోలీసులు కూడా చట్టాన్ని తమ చేతులకు తీసుకోకూడదు, ఆ ఫ్రీడమ్ వాళ్ళకు లేదు. అందుకే ఇలా స్కెచ్ చేశారంటారా, ఇలా ఒక ప్రభుత్వానికి ప్రజలకి లేదు, మా దగ్గర నుంచి పారిపోయడానికి చూశారు, మా దగ్గర నుంచి గన్ లాక్కున్నారు, అందుకే ఇలా చేసాం, వాళ్ళకి అది ఒకటే ఆప్షన్ ఉంది చెప్పగలడానికి, సో అలా చేశారంటారా? అంటే ఇప్పుడు మన సిచ్యువేషన్ మన మీద జడ్జ్మెంట్ చేతగని స్థితిలో ఉందా, దాన్ని ఒప్పుకుంటున్నామా? ఇప్పుడు మన దగ్గర కోర్ట్స్ ఉన్నాయి, జడ్జెస్ ఉన్నారు, సిస్టమ్ ఉంది, జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది. మరి అతన్ని పట్టి పోలీసుల యొక్క డ్యూటీ ఏంటంటే నిందితుడిని పట్టుకోవాలి, అక్కడ ఉన్న ఆధారాలు సేకరించాలి, కోర్టుకి సబ్మిట్ చేస్తే కోర్టు జడ్జ్మెంట్ ఇవ్వాలి. అంటే కోర్టు మీద ప్రజలకు నమ్మకం పోయింది, పోలీసులు కూడా నమ్మకం పోయింది అని అర్థం చేసుకోవాలంటారా, ఏమంటారు మీరు? సో ప్రజలు మామూలుగా ఇది ఒకటి చూసుకున్నట్టయితే ఈ ఒకటే సంఘటన కాలేదు దిశాది, చాలా ఉన్నాయి, బయటకు రానివి బయటకు వచ్చినాయి, మరి ఎవరిని చేయలేదు. సరే మనం చూసుకుందాం, ప్రజల్లో మామూలుగా నాయకుల మీద, కోర్టు మీద, గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది, ప్రజలకు పోయింది, పోలీసులకు పోయింది, అందుకే ఇలా చేశారు అనుకుందాం. మరి అలాంటప్పుడు ప్రతి ఒక్క రేపిస్ట్ని అలానే చంపాలి కదా,
ఎందుకు ఒక దిశ కేసులు, ఎందుకు ఒక నేషనల్ వైజ్ ఇష్యూ అయిపోయింది? సో తప్పకుండా చేయాల్సిందే. లేకపోతే ఎందుకంటే ఫస్ట్ చూసుకుంటే ఎప్పుడైతే వాళ్ళ అమ్మాయి మిస్ అయిందన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి కంప్లైంట్ చేశారు, మా పరిధిలోకి రాదు, అక్కడికి వెళ్ళండి, ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళండి, అలా టైం వేస్ట్ చేశారు. తర్వాత మాతో ఎవరినైనా పంపించండి వెతకడానికి, అక్కడ కూడా వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వలేదు. మేబీ పోలీసుల మీద ఉన్న తెలంగాణ పోలీసులు అంటేనే దొంగలు, అసలు ఏమి పట్టించుకోవట్లేదు, ప్రజలకి ఫేవర్గా లేదు, ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఫేక్, ఇలా అన్నీ వచ్చాయి కాబట్టి మేబీ ఆ పేరు పోగొట్టుకోవడానికి. ఇది వచ్చేసి కేసీఆర్ పాలనలో ఉంది, కేసీఆర్కి మేబీ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఓట్లు పడేయేమో, ప్రజల మీద వచ్చేసి తెలంగాణ కేసీఆర్ వచ్చిన తర్వాతనే క్రైమ్ రేట్ అనేది పెరిగింది. మేబీ ఒక పబ్లిసిటీ స్టంట్ కోసం చేపించారేమో, పోలీసుల మీద ఉన్న చెడ్డ పేరు పోవడానికి చేశారేమో. ఈ ప్రశ్న సమాధానం నాకన్నా ఎక్కువగా మీకే తెలుసుంటుంది, మీడియా పబ్లిక్ ఎక్కువగా తెలుసుంటుంది. ఎందుకంటే ఈరోజు ప్రజల యొక్క మైండ్ సెట్ని చేంజ్ చేస్తుంది మీడియానే ఖచ్చితంగా. అంటే మీడియా ఏం చూపిస్తుందో ప్రజలు అదే చూస్తున్నారు. సార్ నో, అంటే ఇక్కడ ఓవరాల్గా ఏం జరిగింది అని చెప్తే, ఆ రోజు అదే ఏ మార్నింగ్ అయితే వాళ్ళ ఎన్కౌంటర్ జరిగిందో అదే రోజు ఆ నలుగురు చనిపోయి ఉండాల్సింది. కానీ కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చి, కోర్ట్ అప్పటికే కంప్లీట్ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేసి, అవును నిర్ధారణ జరిగింది, ఈ నలుగురే ఈ విధంగా అఘాతానికి పాల్పడ్డారు, నిర్ధారణ జరిగింది, వీరిని శిక్షించాలి. ఏమైనా శిక్షించాలి, నలుగురిని పబ్లిక్లో షూట్ చేయాలి అని చెప్పి వాళ్ళు షూట్ చేసి చంపినట్లయితే నేను చాలా సంతోషపడేవాడిని. జడ్జ్మెంట్ వచ్చింది అని చెప్పేసి, జడ్జ్మెంట్ రాలేదు. జడ్జ్మెంట్ రాక వీళ్ళు ఎందుకు చేశారు, ఎందుకు చేశారు? నిజంగా నా ప్రశ్న ఏంటంటే, ఆ దిశ ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో 100కి డైల్ చేస్తే పోలీసు వచ్చి కాపాడేయగలిగేవారు అన్నది వాదన, మొదటి వాదన. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్కి వారు చెప్తున్న కథనమే సరైనదైతే, మరి 10 పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు అక్కడ, నలుగురు నిందితులు ఉన్నారు, నలుగురు నిందితులు కూడా హ్యాండ్కఫ్ లేదు ఎవరికి కూడా. అంటే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు కస్టడీలో, పోలీస్ కస్టడీలో ఉన్నారు ఆ టైంలో. ఈ 10 పోలీసులనే చంపే ప్రయత్నం చేసేసారా? అంటే వాళ్ళకి ఆత్మరక్షణ కూడా పోయిందా? అలాంటప్పుడు పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని ఎలా కాపాడేవాడు 100 కాల్ చేస్తే? ఇల్లాజిక్, అర్థం కావట్లేదు. 10 పోలీసుల మీద నలుగురు అంతగా చేయనప్పుడు ఒక అమ్మాయి ఒక నలుగురిని ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది? ఆఫ్ కోర్స్ సిచ్యువేషన్ అంటే ఎన్కౌంటర్ చేసింది, ప్రజల ఆగ్రహానికి సమాధానంగా చేశారన్నది ఒక ప్రశ్న వస్తుంది. ఒక ప్రశ్న వస్తుంది, ట్రూత్ ఏంటన్నది ప్రజలకు తెలుసు, ప్రజలకు తెలుసు ట్రూత్ ఏంటి అన్నది. అంటే ప్రజల ఆగ్రహానికి సమాధానంగా ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆగ్రహంగా ఉన్నారు, ఏ విషయం మీద ఆగ్రహంగా ఉన్నారు, రెస్పాన్స్ ఇవ్వలేదు డిపార్ట్మెంట్, అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే సరైన సమాధానం చెప్పలేదు, ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి చెప్పారు, ఆ టైంలో రెస్పాన్స్ ఇవ్వలేదు, నెగిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. అంటే వాళ్ళు బాధ్యతారహితంగా ప్రవర్తించారు, డిపార్ట్మెంట్ మీద చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఈ ఆగ్రహాన్ని కప్పిపుచ్చుకోవడం కోసము ఈ విధంగా చేశారా అన్నది కూడా చాలా మంది మాత్రమే ఈ దీన్ని రియలైజ్ అయ్యారు. చాలా మంది పోలీసులు ఫేవర్గా హెల్ప్ చేశారు, అరే కేసీఆర్ పాలనలో కరెక్ట్గా జరిగింది అని అనుకుంటున్నారు. కానీ అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బాధితులు, మరి వాళ్ళందరిని ఎందుకు తీసుకోలేదు? నేషనల్ వైజ్ ఇష్యూ అయిన తర్వాత దిశ కేసులను ఎందుకు చేశారు అని అలా ఎవరు చాలా తక్కువగా ఆలోచించారు. మేము చూసుకున్నట్టు అయితే అంటే క్వశ్చన్స్ మాకు కొన్ని వచ్చాయి. సో అలా మిమ్మల్ని ఒక మోటివేషనల్ స్పీకర్గా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ ఎలా ఉంటుందని అడగడం జరిగింది. మేడం ఇక్కడైతే మొదటి పాయింట్ నేను చెప్తుంది, దిశకి న్యాయం జరగలేదు. ఫస్ట్ స్టేట్మెంట్, దిశకి న్యాయం జరగలేదు, దిశని రేప్ చేసి చంపినందుకు గాను వాళ్ళని చంపడం జరగలేదు, పోలీసులు ఆత్మరక్షణ కోసమే చంపారని చెప్పేసి వాళ్ళ క్లియర్ స్టేట్మెంట్, దిశకి న్యాయం జరగలేదు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఆ నలుగురు మాత్రమే ఉన్నారా రేప్ చేసేటప్పుడు, 5వ వ్యక్తి లేడా? లేడని ప్రూఫ్ ఏంటి? జడ్జ్మెంట్ ఇచ్చేది ఎవరు? కోర్టు జడ్జ్మెంట్ ఇవ్వాలి. కోర్టు దాకా కేసు వెళ్ళిందా, జడ్జ్మెంట్ వచ్చిందా, ఆ నలుగురే ఉన్నారా, 5వ వ్యక్తి లేడా, లేకపోతే నలుగురు కూడా రేప్ చేశారా, లేకపోతే ముగ్గురే చేశారా, దాంట్లో ఒక వ్యక్తి చేయలేదా, అంత క్రైమ్ లేదా, ఎవరు జడ్జ్మెంట్ ఇచ్చేది ఎవరు? అంటే చట్టం ఎవరు చేతిలోకి తీసుకోకుండా జడ్జ్మెంట్ ఒక జడ్జ్ మాత్రమే ఇవ్వాలి క్లియర్గా. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే చాలా కేసెస్ ఉన్నాయి. ప్రత్యూష కేసు, సంచలన రేపినటువంటి కేసు, ప్రత్యూష కేసులో ఇతను నిందితుడు అని చెప్పేసి ఏదో చెప్పారో అది మొత్తం హైడ్రామా జరిగింది, ప్రపంచానికి తెలుసు. విజయవాడ ఆయిషా కేసులో ఏం జరిగింది, ఆయిషా కేసులో ఇతను నిందితుడు అని చెప్పేసి ఎవరినైతే పట్టుకున్నారో ఆయిషా యొక్క కుటుంబ సభ్యులు చెప్పారు ఇతను కాదు నిందితుడు, చేసింది క్రైమ్ ఇతను కాదు, చేసిన వాళ్ళు వేరుగా ఉన్నారు, వాళ్ళని పట్టుకోండి అంటే ఎవరు వినలేదే. అక్కడ తప్పు చేయని వ్యక్తిని పట్టుకుని 7 జైల్లో పెట్టిన తర్వాత అప్పుడు 7 తర్వాత కోర్టు అంటుంది ఇతడు నిరపరాధి, ఇతను క్రైమ్ చేయలేదు అని వదిలేసింది. ఆ టైంలో కనుక ఇలా ఆయుషాన్ని హతమార్చినటువంటి ఈ నిందితుడిని ఎవరైతే పట్టు వెంటనే ఎన్కౌంటర్ చేయాలి, చంపేయాలి, ఉరితేయాలి, పబ్లిక్ రివల్యూషన్ వస్తే అప్పుడు ఎన్కౌంటర్ చేసినట్లయితే అతను నిర్దోష అనే విషయం బయటకు వచ్చేది కాదు కదా, అతను బ్రతికున్నాడు కాబట్టే
ఏడు సంవత్సరాల తర్వాత అయినా ఇతను నిర్దోషి అనే విషయం బయటకు వచ్చింది. ఈ నలుగురు ఇప్పుడు యాక్చువల్ క్రైమ్ చేసింది ఎవరు? దిశని రేప్ చేసింది ఎవరు? దిశని చంపింది ఎవరు? నలుగురేనా చెప్పడానికి దిశ బ్రతికలేదు, ఈ నలుగురు బ్రతికలేరు ఎంక్వైరీ చేయడానికి. ఇక ఈ కేసు క్లోజ్ అయిపోయింది. యాక్చువల్గా జరగాల్సింది ఇది కాదు మేడం, ప్రజలు కోరుకుంటుంది ఇది కాదు. ఇది ఏదో టెంపరీ హ్యాపీనెస్, ఏదో ఇలా జరిగింది చంపేసము టెంపరీ హ్యాపీనెస్. మాకు టెంపరీ హ్యాపీనెస్ కాదు, మాకు కావాల్సింది న్యాయం. దిశకు మాత్రమే కాదు, అనేక వందల దిశలు ఉన్నారు, అనేక వందల నిర్భయాలు ఉన్నారు, అనేక వందల స్నేహితులు ఉన్నారు, మానసాలు ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే చట్టం రావాలి. ఈ ఎన్కౌంటర్ ద్వారా ఏం జరిగిందంటే, నిజంగా చెప్పండి, ఆలోచించే వ్యక్తి అర్థమవుతుంది ఎన్కౌంటర్ ఆ నలుగురికే కాదు, న్యాయ వ్యవస్థ ఎన్కౌంటర్ జరిగిందేమో అని ఆలోచన వస్తుంది. అంటే చట్టం మీద నమ్మకం పోతుందా, కోర్ట్ సిస్టమ్, జ్యుడిషియరీ సిస్టమ్ మీద ప్రజల నమ్మకం పోతుందా అన్నది ఒక పెద్ద భయం వచ్చేసింది. కాబట్టి ఇప్పటికైనా ఒక ఆలోచన రావాలి, ప్రజల్లో రావాలి, ప్రభుత్వంలో రావాలి, చట్టాలు మారాలి, కఠినమైన శిక్ష పడాల్సిందే, ఎన్కౌంటర్ జరగాల్సిందే. అది యాక్చువల్గా చూడండి, ఒక క్వశ్చన్ చెప్పినట్లయితే, హ్యూమన్ రైట్స్ నేషనల్ కౌన్సిల్ ప్రకారంగా 2000 నుంచి 2017 సంవత్సరాల వరకు, అంటే 17 1700కు పైగా ఎన్కౌంటర్స్ జరిగాయి, ఫేక్ ఎన్కౌంటర్స్ అని చెప్పేసి ఈ కేసు ఫైల్ అయింది. ఇన్ని 1780కి పైగా ఫేక్ ఎన్కౌంటర్స్ జరిగాయి అని చెప్పేసి కేసు ఫైల్ చేయడం జరిగింది. ఫేక్ ఎన్కౌంటర్ అంటే అది కేవలం బూటకపై ఎన్కౌంటర్ మాత్రమే అని చెప్పేసి. యాక్చువల్గా కావాల్సింది ఏంటంటే, ఇంటెలెక్చువల్ వర్క్ జరగాలి, ఆలోచన విధానంగా వర్క్ జరగాలి, జ్యుడిషియరీ సిస్టమ్ కావాలి. ఒక విషయానికి స్పందన కాదు, పూర్తి సమాజానికి స్పందన కావాలి. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ నలుగురిని ఎన్కౌంటర్ చేశారు దిశ కేసులో, వాళ్ళ తల్లిదండ్రులకి ఒక మనశ్శాంతి అనేది వచ్చింది. వాట్ అబౌట్ ఫోర్ ఫ్యామిలీస్? ప్రతి ఒక్కరికి, నలుగురికి ఫ్యామిలీస్ అనేటివి ఉన్నాయి, వాళ్ళ తప్పేం లేదు. ఆ తల్లిదండ్రులు ఏం తప్పు చేయలేదు, వాళ్ళని నమ్ముకొని పెళ్లి చేసుకున్న వాళ్ళ భార్యలు అయితే ఎవరున్నారో వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదు. మరి వాళ్ళకి ఏ విధంగా ఈ ప్రజలు, ఈ పోలీసులు, సొసైటీ ఏం మంచి చేసిందంటారు? వాళ్ళకి ఎలాంటి నిరపరాధులు, వాళ్ళు ఏమి చేయలేదు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? చూడండి, ఇక్కడ దిశకి ఏదో న్యాయం జరిగింది, వాళ్ళ తల్లిదండ్రులకు మనశ్శాంతి వచ్చింది అంటే, నిజంగా చెప్పాలంటే పూర్తి మనశ్శాంతి అయితే రాలేదు వాళ్ళకి. వాళ్ళ కూతురు అయితే తిరిగి రాదు, ఫస్ట్ పాయింట్. రెండో విషయం ఏంటంటే, ఆ ఎవరైతే ఎన్కౌంటర్ చేయాలో చనిపోయారు వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఒకవేళ నిజంగా ఆ నలుగురే క్రైమ్ చేసి చనిపోయారు అంటే, నిజంగా వాళ్ళంత పెద్ద క్రిమినల్గా మారడానికి ఎక్కడో దగ్గర పాత్ర వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉంది, వారి నిర్లక్ష్య పెంపకం కారణంగా మారచ్చు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రతి తల్లిదండ్రులకి, ప్రతి పేరెంట్కి ఒక మెసేజ్ ఉంది, మనం మన పిల్లల పెంపకంలో నిర్లక్ష్యం వహించకూడదు, వాడు ఏదైనా తప్పు చేస్తే వెంటనే దండించాలి, క్రమశిక్షణలో పెట్టాలి, డిసిప్లిన్లో పెట్టాలి. చూసి చూడకుండా వదిలేస్తే వాడు చిన్న చిన్న తప్పులు చేసి రేపు క్రైమ్ చేసి, చిన్న చిన్న క్రైమ్ పెద్ద క్రైమ్ చేసి రేపు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని ఒక పెద్ద మెసేజ్ ఇక్కడ ఉంది. వింటారంటారా అలా చెప్తే పిల్లలు? బాధ్యత చెప్పాల్సిందే, మార్చాల్సిందే. మీరు చెప్పకుండా వదిలేస్తే 100 తప్పులు చేస్తాడు, చెబితే కనీసం ఒక తప్పు దగ్గర, 10 తప్పుల దగ్గర ఆగిపోతాడు కదా. సంస్కరణ జరగాలి, సంస్కరణ కోసం ప్రయత్నం అయితే జరగాలి. సంస్కరణ కోసం ప్రయత్నం జరగకపోతే తప్పు ఎవరు తప్పింది? పేరెంట్స్ కూడా తప్పు అవుతుంది. ఇప్పుడు ఒక ఒక అబ్బాయి చాలా పెద్ద తల్లిదండ్రులు కూడా చెప్పరు కదా, వెళ్ళి ఇలా మర్డర్ చేయి, రేప్ చేయని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. అరే నేను మా అబ్బాయిని చాలా పద్ధతిగా పెంచాను, మా అమ్మాయిని చాలా పద్ధతిగా పెంచాను, నేను ఎప్పుడు అనుకోలేదు నా అబ్బాయి నా అమ్మాయి ఇలా చేస్తుందని. సో వాళ్ళు అలా చెప్పినప్పుడు మనం ఎవరు తప్పు అనుకోవాలి ఇక్కడ? చూడండి మేడం, ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ యొక్క రోల్ ఏంటంటే, డూస్ అండ్ డోంట్స్ చెప్పాలి. ఓకే, సమాజంలో ఎలా బతకాలో చెప్పాలి. నువ్వు డాక్టరో ఇంజనీరో పెద్ద డబ్బులు సంపాదించడం కన్నా ముందు ఒక మనిషిగా బతకాలరా అని చెప్పగలగాలి. ఎందుకంటే ఇవన్నీ మంచి బోధనలు పిల్లలకి ఇస్తే అతి ఎక్కువ లాభాన్ని పొందేది తల్లిదండ్రులే. రేపు ఆ తల్లిదండ్రులు తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేయడు, తల్లిదండ్రులకి ఆ కొడుకే అగాత్యంగా మారడు, అవునా లేదా? ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులు చెప్పినటువంటి అనేక మంది పిల్లలు ఉన్నారు. పెంపకం యొక్క రోల్ ఉంటుంది ఖచ్చితంగా. చిన్నప్పటి నుంచి ఎలాంటి మైండ్ సెట్ ఇస్తున్నాము, ఎలాంటి ఆలోచిస్తున్నాము, ఎలాంటి పెంపకం ఇస్తున్నాము, ఎలాంటి వాతావరణం ఇస్తున్నాము అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల యొక్క పెంపకం యొక్క చాలా పాత్ర ఉంటుంది మొదటిది. సరే, ఈ నలుగురు విషయంలో ఈరోజు వాళ్ళు రోధిస్తున్నారు, నిజంగా వారు డైరెక్ట్ క్రైమ్లో అయితే ఇన్వాల్వ్ లేరు, డైరెక్ట్ క్రైమ్లో ఇన్వాల్వ్ లేరు. ఇండైరెక్ట్గా 1% వాళ్ళ పాత్ర ఉందేమో, ఒకవేళ నిజంగా ఆ నలుగురు నిందితులైతే, నిజంగా ఆ నలుగురే తప్పు చేసి ఆ నలుగురు చెప్పి చనిపోయి ఉన్నట్లయితే వీళ్ళ పాత్ర ఎక్కడ ఉంటుంది? పెంపకంలో లోపం ఉంది అనుభవిస్తున్నారు, అది గుణపాఠంగా నిలిచి ఉంది ప్రజల కోసం. వాళ్ళకైతే ఆ నలుగురికి కూడా బాధాకరం విషయం ఏంటి తెలుసా, ఆ నలుగురు తల్లిదండ్రులకి వాళ్ళు తప్ప వేరే కొడుకు లేడు. నలుగురికి ఒక్క కొడుకే ఉన్నాడు, ఆ ఒక్క కొడుకు లేకుండా పోయాడు. వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరగాలంటారు? వారికి ఏ విధంగా న్యాయం జరగాలన్నది ఇప్పుడు ఒక విషయం. ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉందంటే, ప్రజలు ఎలాంటి ఆగ్రహంలో ఉన్నారంటే, ఏ 1% కూడా నిందితుల గురించి, నిందితుల తల్లిదండ్రుల గురించి పాజిటివ్గా ఎవరైనా మాట్లాడితే పబ్లిక్ ఎంత ఆగ్రహంగా ఉన్నారంటే, ఏంటి నీకు మైండ్ పనిచేయట్లేదా అన్న ఆలోచనలో ఉన్నారు. యాక్చువల్గా మనిషి
డిసిషన్స్ అతి సంతోషంలో కానీ అతి ఆవేశంలో కానీ కోపంలో కానీ బాధల్లో కానీ డిసిషన్స్ తీసుకోకూడదు. రాంగ్ డిసిషన్స్ అవుతాయి. ప్రశాంతంగా డిసిషన్ తీసుకోగలరు అంటే డిసిషన్ మేకర్ అనేవాడు ప్రశాంతంగా ఉండాలి. అందుకే డిసిషన్ మేకింగ్ అనేది మన జ్యుడిషియల్ సిస్టమ్ ఒకటి ఉంది. అయితే ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచించాలి. ఎస్, అన్ని కోణాల్లో ఆలోచించగలగాలి. ఎగ్జాక్ట్లీ, అన్ని కోణాలు ఆలోచించగలి. ఎప్పుడు అన్ని కోణాల్లో ఆలోచించడం వల్లనే ఆ రయాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏం జరిగింది, నిందితుడు ఆ డ్రైవర్ కండక్ట్ బస్ కండక్టర్ కాదు, మరొక స్టూడెంట్ ఉన్నాడు అతన్ని చంపాడని చెప్పడం వల్ల ఇతను బయటకు వచ్చాడు. ఆయిషా కేసులైనా ప్రత్యుష కేసులైనా అంటే జరుగుతున్నాడు. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కేసెస్ ఏం అప్పీల్ చేస్తున్నాయి, 1700 చిల్లర కేసెస్ ఫేక్ ఎన్కౌంటర్స్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఎన్కౌంటర్ జరిగింది, రేపు పెద్ద ఒక మంత్రి ఒక మినిస్టర్ కుటుంబంలోంచి ఎవరైనా ఇలాంటి అఘాతానికి పాల్పడితే, ఎవరో పెద్ద కార్పొరేట్ వరల్డ్లోనే ఉన్నటువంటి వాడి కొడుకు ఇలాంటి తప్పు చేస్తే, ఏదో ఎమ్మెల్యే కొడుకు ఇలా చేస్తే కూడా ఎన్కౌంటర్ చేస్తారా, ధైర్యం పోలీస్ ఆఫీసర్స్కుందా, ఆలోచించాలి ఒకసారి. అంటే న్యాయం అన్నది సమానంగా ఉండాలి, ఎవరికి చుట్టంగా మారకూడదు. అది ఎప్పుడు ఉంటుందో తెలుసా, జ్యుడిషియల్ సిస్టంలో లా ఏర్పాటు అవ్వాలి, అప్పుడు మాత్రమే అవుతుంది. సో ఇప్పుడు ఎవరైతే బాధితుడి భార్య ఉందిందో, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నా కానీ మీకు ఎలాంటి మర్సీ అనేది లేదా, ఇప్పుడు ఏం చెప్పాలి నాకు పుట్టబోయే బాబుకి, నాకు అన్యాయం చేసిపోయాడు, ఇప్పుడు నా భర్త నాకు కావాలి, నా భర్త అలాంటి కాదు, ఒక్కదానికోసం నలుగురిని చంపడం ఎంతవరకు న్యాయం, ఇప్పుడు నేనేమైపోవాలని అడుగుతుంది. ఒక ప్రశ్న ఏంటంటే, వారు అంటే చనిపోయిన నలుగురు యొక్క తల్లిదండ్రులైనా అతని భార్య అయినా అడిగే ప్రశ్నలకు సమాధానం మన దగ్గర లేదండి. వారు అడుగుతున్న రెండు స్ట్రాంగ్ ప్రశ్నలు ఏంటో తెలుసా, తప్పు చేశారని ప్రూఫ్ ఏంటి అని అడుగుతున్నారు. తప్పు చేశారని ప్రూఫ్ వాళ్ళే ఒప్పుకున్నారు, వాళ్ళు ఒప్పుకున్నారా, ఎవరు విన్నారు? ఎస్, యాక్చువల్గా ఇప్పుడు మనం సమాధానం చెప్పాలంటే జడ్జ్మెంట్ కాపీ ఇవ్వాలి. ఎస్, దిస్ ఇస్ ద ప్రూఫ్. జడ్జ్మెంట్ వచ్చింది, ఇన్ని ఆధారాల మేరకు ఇది వచ్చిందని జడ్జ్మెంట్ ప్రూఫ్ ఉన్నట్లయితే ఈరోజు మనం సమాధానం చెప్పే పరిస్థితిలో ఉండేవాళ్ళం. ఆ ప్రశ్నకు సమాధానం మన దగ్గర లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు. మొదటిది. రెండో విషయం ఏంటంటే, చంపేశారు ఓకే, వీ నలుగురే తప్పు చేశారా, ఇంతకుముందు ఎవరు తప్పు చేయలేదా, వాళ్ళని ఎందుకు చంపలేదన్న ప్రశ్న సమాధానం. వాళ్ళ వైఫ్ ఏం అడుగుతుందంటే, నా హస్బెండ్ ఒకడే రేప్ చేశాడా, నా భర్త ఒకడే చేశాడా, ఇంతవరకు చూసుకుంటే 100 మంది చేశారు, వాళ్ళని దున్నపోతులు మేపినట్టు జైల్లో మేపుతున్నారు, నా హస్బెండ్నే ఎందుకు 10 రోజులు కాకపోయినా ఇలా హత్య చేసి చంపేశారు, మేమేం పాపం చేశామని అడుగుతుంది. మరి వాళ్ళ తను అడిగిన దాంట్లో వ్యాలిడ్ అనేది ఉండంటారా క్వశ్చన్? 100కి 100% వ్యాలిడ్ పాయింట్ అండి. చంపారు ఓకే, తప్పు చేస్తే చంపేశారు, తప్పు చేసిన నిర్ధారణ ఫస్ట్ క్వశ్చన్. రెండోది, వీళ్ళు మాత్రమే తప్పు చేస్తారని చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరా? ఎస్. వాళ్ళని చంపరా, వాళ్ళకి శిక్ష లేదా, స్నేహితకి న్యాయం జరగదా, స్నేహితని రేప్ చేసి చంపిన వ్యక్తిని చంపరా? మరి ఆ ప్రశ్న సమాధానం ఎవరు చెప్పాలి? పూర్తి దేశానికి ప్రశ్న అది, పూర్తి గవర్నమెంట్కి ప్రశ్న అది, జ్యుడిషియల్ సిస్టమ్కి క్వశ్చన్ అది, పోలీస్ డిపార్ట్మెంట్కి క్వశ్చన్ అది. దానికి సమాధానం ఏం చెప్తారు అంటే, మనం అన్ని యాంగిల్స్ ఆలోచించగలగాలండి. పూర్తి సమాజం బాగుండాలి అంటే పూర్తి సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి గురించి ఆలోచించగలగాలి. దానికి సమాధానం లేదు ఈరోజు మన దగ్గర, మనం సమాధానం చెప్పే స్థితిలో లేము. అందుకే జ్యుడిషియల్ సిస్టమ్ యాక్టివ్ అవ్వాలి. ఫాస్ట్ కోర్ట్స్ కేవలం పేరుకు మాత్రమే వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, వరంగల్ స్నేహిత కేసులో జడ్జ్మెంట్ వచ్చింది, ఎవరు ఇచ్చారు జడ్జ్మెంట్? కోర్టు ఇచ్చింది, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చింది, దానికి వ్యాలిడే లేదే, దానికి విలువే లేకుండా పోయిందే. వెంటనే హైకోర్టుకు వచ్చేసి ఆ కోర్టు నిర్ణయాన్ని తీసిపడేశారు, ఉరి శిక్ష కాదు జీవిత కాదని చెప్పారు. అంటే ఇది మొత్తం ఎవరిని బ్లఫ్ చేస్తున్నారు ఇక్కడ? ఇది మొత్తం ఒక ఆటలా కనిపిస్తుంది, ఇలా కాదు మనకు కావాల్సింది. ఇలాంటి కేసెస్లో నేను చెప్తున్నాను, క్యాలెండర్లో ఒక్క డేట్ చూపించండి, ఈ డేట్ రోజున మన సమాజంలో రేప్ ఇన్సిడెంట్ జరగలేదని ఒక్క క్యాలెండర్లో ఒక్క డేట్ అయినా ఉందా? లేదు. ఈరోజు ఇన్సిడెంట్, నిన్న ఉంది, రేపు ఉండబోతుంది. అలాంటప్పుడు ఇంత సీరియస్ క్రైమ్ని ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? ఒక బీమా ఎందుకు పాస్ అవుతుంది? ఎందుకు లా ఎందుకు సెట్ అవ్వదు? ఒక ఫాస్ట్ ట్రాక్ కూడా యాక్టివ్గా వచ్చిన తర్వాత రూల్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ ఎందుకు జరగట్లేదు? సో మీరు చెప్పండి షఫీ గారు, ఎలాంటి విధానం తీసుకురావాలంటారు, ఎలాంటి మార్పులు జరగాలంటారు, ప్రజల్లో కానీ గవర్నమెంట్లో కానీ ప్రతి పోలీసుల్లో కానీ ఎక్కడ మార్పు అనేది ఉండాలంటారు? మార్పు అందరిలో రావాలి, సిస్టంలో రావాలి. ఫస్ట్ నేను మొట్టమొదటిగా నేను కోరుకుంటుంది ఏంటంటే, ఒక పెద్ద క్రైమ్ జరిగింది, ఆ క్రైమ్ని చేయించింది ఎవరు అనేది ప్రశ్న. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక వ్యక్తి మర్డర్ చేయించాను, చేయలేదు చేయించాను అంటే ఒక వ్యక్తిని తీసుకెళ్లి మర్డర్ చేయించాను అనుకోండి, నా తప్పు ఉంటుందా లేదా? ఎస్. నాకు శిక్ష పడుతుందా లేదా? నేనే ఉన్నాను. ఈరోజు సమాజంలో జరుగుతున్న అతిపెద్ద క్రైమ్ జరుగుతున్న వాటిలో చేయిస్తుంది మద్యపానము, దాన్ని ఎన్కౌంటర్ చేయాలి ఫస్ట్. మద్యపానాన్ని ఎన్కౌంటర్ చేసేయాలి ఫస్ట్. తీసుకోవాల్సిన డిసిషన్ మద్యపానం లేకుండా ఉండాలి ఫస్ట్. రెండోది, డ్రగ్స్ అందుబాటులో ఉండకూడదు. మూడోది, పోర్న్ సైట్స్ కంప్లీట్గా బ్యాన్ అయిపోవాలి. పోర్న్ సైట్ లింక్ ఓపెన్ అవ్వకూడదు, అది అవసరమా మనకి? అది అసలు దానివల్ల ఒక చిన్న పాయింట్ రీజన్ చెప్పండి, అది అవసరమా?
సమాజాన్ని చెడగొడుతుంది. 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు పిల్లలు ఫోన్ సెట్స్ చూసేటువంటి సిచ్యువేషన్ ఉంది ఈరోజు. ఫోన్ సెట్స్ కంప్లీట్గా బ్యాన్ అయిపోవాలి. ఈ 3 మార్పులు రావాలి. ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ జ్యుడిషియల్ సిస్టంలో మార్పులు రావాలి, లా రావాలి. ఇలా ఉదాహరణ చూడండి, ఇలాంటి ప్రేరేపకాలు అంటే చెడును ప్రేరేపించే విషయాలు లేకుండా పోతే ఆటోమేటిక్గా క్రైమ్ తగ్గిపోతుంది. ఓకే, వాట్ యు సే అబౌట్ దిస్ షఫి గారు, అంటే ఫోన్ చూసిన ప్రతి వారు అలానే చేస్తారంటారా? చూడండి, తప్పు చేసిన వ్యక్తి ఏ ఏ కారణాల వల్ల చేశాడు అని చూస్తే ఈ కారణాలు కనిపిస్తున్నాయి. 3 కారణాలు కనిపిస్తున్నాయి. ఈ కారణాలు లేకుండా పోతే క్రైమ్ తగ్గుతుందా లేదా? కృతిగా గారు మీరు చెప్పండి, క్రైమ్ తగ్గుతుందంటారా లేదంటారా? Yes, there may be a chance. ఖచ్చితంగా తగ్గుతుంది. తగ్గుతుందేమో అన్న అవకాశం లేదు, తగ్గుతుంది 100%. ఉదాహరణ, నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను, తాగి డ్రైవ్ చేశాను కాబట్టి యాక్సిడెంట్ చేశాను, అక్కడ ఇద్దరు చచ్చిపోయారు. తాగకుండా ఉంటే యాక్సిడెంట్ జరిగేది కాదు. స్పృహలో డ్రైవింగ్ చేస్తే, ఇది ఈరోజు మద్యం సేవించి వాహనం నడపరాదు అంటున్నారు. యాక్చువల్గా మిషన్ నేను సైతం సమాజం కోసం యొక్క స్లోగన్ ఏంటంటే, మద్యం సేవించి జీవితం గడపరాదు అన్నది స్లోగన్. అసలు జీవితమే గడపదు, మద్యపానం తాగకూడదు. ఎందుకంటే వాహనం గడపరాదు, ఎందుకంటే యాక్సిడెంట్ జరుగుతుంది. నువ్వు మద్యం సేవిస్తే 2 రోజులు ఏమవుతావు? 60 సంవత్సరాలు చచ్చిపోవడి, 40 సంవత్సరాలుగా చనిపోతున్నావు కదా, నీ పిల్లలు అనాథలు అయిపోతున్నారు కదా. అంటే ఎన్ని రకాల తప్పులు ఉన్నాయి చూడండి. మరి జనాలకు తెలియదు అంటారా ఈ నిజం? జనాలకి తెలుసు. చాలా ఎలా ఉంటుందంటే, ఒక వ్యాపకం, ఎవడు కూడా ఇప్పుడు సిగరెట్ తాగాలి, సిగరెట్ ఎవడు కూడా నాకు అలవాటు అయిపోయింది నేను బానిస అయిపోతానని తాగడు. సిగరెట్ ఒక స్టైల్ కోసం స్టార్ట్ చేస్తాడు అబ్బాయి. స్టైల్ కాసా పోయి వ్యాపకంగా మారిపోతుంది, అలవాటుగా మారిపోతుంది, అడిక్ట్ అయిపోతాడు. ఎసార్నో ఈరోజు వైన్ అనేది ఏమవుతుందంటే, బర్త్డే పార్టీస్కి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి, అంటే మ్యారేజ్కి, ప్రతి అకేషన్కి, హ్యాపీ మూమెంట్కి, సాడ్ మూమెంట్కి వచ్చేసింది. సిస్టంలో మార్పు రావాల్సిన బాధ్యత పరిపాలన చేసే వాళ్ళది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నా పిల్లలు చెడిపోతుంటే నేను ఆలోచించాలి కదా, చెడిపోకుండా ఎలా ఆపాలో నేను ఆలోచించాలి. ఎందుకు? నా ఇంటికి నేను యజమానిని కాబట్టి. రాష్ట్రానికైనా దేశానికైనా యజమానులు ఎవరైతే ఉన్నారో, రూలింగ్ ఎవరైతే చేస్తున్నారో, వాళ్ళు ఆలోచించాలి కదా. ఆలోచించి సిచ్యువేషన్ మారాలి. పరిసరాల ప్రభావం ఇప్పుడు చూడండి, చాలా స్కూల్స్, నాకు నిన్న ఫోన్ కాల్ వచ్చింది, సార్ ఫలానా ఇక్కడ ప్రాంతంలో గర్ల్స్ హై స్కూల్ ఉందండి, ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ ఎక్కడైతే ఉందో దానికి 50 మీటర్ల దూరంలోనే వైన్ షాప్ ఉంది, బార్ ఉంది అక్కడ చెప్తున్నారు. ఇది ఎలా ఉంటుంది? అక్కడ బార్ తాగిన బయటికి ఎప్పుడైతే తాగి బయటకు వస్తాడో అందమైన అమ్మాయిలు కనిపిస్తున్నారు. గర్ల్స్ స్కూల్ పక్కనే ఉంది, పర్మిషన్ ఇస్తున్నారు. అంటే పక్క వాళ్ళని అగ్రెసివ్ చేసేలాగా ఉందంటున్నారు. ఇప్పుడు ఆ వైన్ తాగిన తర్వాత అమ్మాయిని చూడగానే ప్రతి ఒక్కరు అగ్రెసివ్ అయిపోతారంటారా? చూడండి, క్వశ్చన్ చెప్తాను. నేనున్నానండి, నాకు కొన్ని చట్టాలు తెలుసు, నాకు కొన్ని రూల్స్ తెలుసు, ఇది చేయకూడదు తెలుసు, ఇది చేయాలని తెలుసు, డూస్ అండ్ డోంట్స్ తెలుసు. నేను తాగేశాను, నాకు కిక్ ఎక్కింది. నేను తాగిన తర్వాత నాకు చట్టాలు గుర్తుంటాయా? అది చుట్టాలు ఎవరో కూడా గుర్తుండదు. ఇంకా చట్టాలు ఏం గుర్తుంటాయి చెప్పండి? డూస్ అండ్ డోంట్స్ అన్నది క్లారిటీ ఉండదు. ఇంకా ఇది చేయాలా, ఇది చేయకూడదా, విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతాడు. విచక్షణా జ్ఞానం అంటే వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అని ఏదైతే ఆలోచించే తత్వం ఉందో అది పోతుంది. అది పోయిన తర్వాత సొంత కూతురు మీద అగాయత్యం చేస్తున్నాడే తాగి, ఇంకా విచక్షణ ఎక్కడుంది చెప్పండి? కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, ఎప్పటివరకైతే రూట్ కాజ్ ప్రజలకు అర్థం కాదు, ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చేయాల్సిన బాధ్యత మీడియాదే. ఎందుకంటే ఈరోజు మీడియా అనుకుంటే ప్రజలకి ఏం చూపిస్తే అదే ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు మన కర్తవ్యంగా, నా బాధ్యతగా, మీ బాధ్యతగా వాయిస్ రేసేటవి కూడా ఒక క్లారిటీ రాగలగాలి. ఉదాహరణకి ఇక్కడ వైన్ షాప్ ఉంది, నేను తాగను, నన్ను నేను ఆపుకుంటాను, ఎస్, నా పిల్లలుగా తాగకుండా నేను చూసుకుంటాను, వెరీ గుడ్. అలా ప్రతి వ్యక్తి కూడా ఆగాలి, అసలు వైన్ షాప్ కూడా లేకుండా చేయాలి. మీరు చెప్పండి, అంటే మనం కంప్లీట్గా మద్యపానం అనేది తీసేస్తాము, పోన్ సైట్ అనేది తీసేస్తాము, ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతారు? 90% తగ్గిపోతుంది, ఇది నా నమ్మకం, నా బిలీఫ్ ఇది. 90% క్రైమ్ పడిపోతుంది. అది పాసిబుల్ అంటారా తీసేయడం? ఇవన్నీ చెయ్యాలి అనుకుంటే పాసిబులే, ఎందుకు పాసిబుల్ కాదు? 100% జరగాలి. గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చేదే వీటి వల్ల. గవర్నమెంట్కి తెలియదు అంటారా ఈ డ్రగ్స్ ఎక్కడెక్కడ మాఫియా ఎక్కడుందో, అసలు ఆల్కహాల్ వల్ల ఎంతవరకు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది ఫ్యామిలీని కోల్పోతున్నారు, ఎన్ని మర్డర్లు అవుతున్నాయి, ఎన్ని రేపులు అవుతున్నాయి, మరి ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు అంత కేర్లెస్గా వదిలేసింది? ఎవరిని అడగాలి క్వశ్చన్? మనం ఒక సామాన్యుడికి న్యాయం జరగాలంటే లైక్ ఎలా ఫైట్ చేయాలంటారు, ఎక్కడికి వెళ్ళాలంటారు, ఎవరికి చెప్పుకోవాలంటారు? చూడండి కృతికా గారు, కామన్ సెన్స్ ఇది. ఇప్పుడు మద్యం అమ్ముతే నాకు ఇన్ని కోట్లు వస్తున్నాయి, ఇన్ని కోట్లు ఉంది కాబట్టి నేను రాష్ట్రాన్ని నడపగలుగుతాను, దేశాన్ని నడపగలుగుతున్నాను అనుకుంటే కామన్ సెన్స్ ఆలోచించాలి. ఇప్పుడు నేను మద్యం అమ్మి సమాజాన్ని భ్రష్టు పట్టించి కుటుంబాలు నాశనం చేసి వచ్చిన డబ్బుతో వృద్ధులకు పెన్షన్ ఇస్తాను, అవునా? అంటే ఎవరైతే విడోస్ ఉన్నారు విడోస్కి పెన్షన్ ఇస్తాను,
నిరుద్యోగ భృతులు ఇస్తాను లేకపోతే ఇవి ఇస్తాను, ఇది అవసరమా? నాశనం జరుగుతుంది, ఒకవైపు నుంచి టెంపరీ హ్యాపీనెస్ ఇవ్వడం. ఇప్పుడు ఉదాహరణకి, మనకి ఇన్కమ్ సోర్స్ అంటున్నారు, ఇన్కమ్ సోర్స్ ద బెస్ట్. ఒక ఆలోచన ఇస్తాను, ఇంటెలెక్చువల్స్ కూర్చుంటే వందలాది ఆలోచనలు వస్తాయి, ఇన్కమ్ సోర్స్కి దారులు లేవా? ఉదాహరణకి మీ ఇంట్లో చూసుకుంటే ఎన్ని చైనా నుంచి ఇంపోర్ట్ అయిన ఐటమ్స్ ఉంటాయి మేడం? అనేక ఉంటాయి. ఈరోజు చైనా నుండి ఇంపోర్ట్ అయిన వస్తువు లేనటువంటి ఇల్లు లేదని చెప్పచ్చు. ఎందుకు? మన దగ్గర మ్యాన్ పవర్ లేదా? మన దగ్గర ఐడియాలజీ లేదా? మన దగ్గర రిసోర్సెస్ లేవా? మనం ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాము? నా క్వశ్చన్ ఏంటంటే, ఎంతమంది అయితే నిరుద్యోగులుగా ఉన్నారో మన రాష్ట్రంలో, మన దేశంలో, ఆ నిరుద్యులందరి కోసం కూడా ఇండస్ట్రీ స్టార్ట్ చేయండి. మనకు కావాల్సిన ప్రతి వస్తువు మనమే తయారు చేసుకుందాం. ఒక వస్తువు 10 రూపాయలు కాస్ట్ ఉంటే మనం చైనా నుంచి 10 రూపాయలకి మనం కొంటున్నాము, మనం తయారు చేసుకుంటే 3 రూపాయలకి తయారవుతుంది అనుకుంటే, ఈ 3 రూపాయలు తయారు చేసే దాంట్లో నిరుద్యోగులు లేకుండా పోతారు, అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయి. అంటే ఉద్యోగం లేకుండా ఎవడు ఉండడు, ప్రతి వ్యక్తికి ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది, ఆదాయం వచ్చేస్తుంది. 3 రూపాయలు 10 రూపాయలకి అమ్ముతున్నాం కదా, గవర్నమెంట్కి 7 రూపాయలు ఇన్కమ్ సోర్స్ వచ్చింది కదా. గవర్నమెంట్కి ఇన్కమ్ సోర్స్ వచ్చే వందలాది మార్గాలు ఉన్నాయి నాశనం చేయకుండా సమాజాన్ని. ఒకటి అయితే, ఇక్కడ వృద్ధులకి పెన్షన్ ఇస్తున్నాము. ఏ వృద్ధులకి ఇస్తున్నామండి? కొడుకు కలెక్టర్, కొడుకు పోలీస్ ఆఫీసర్, కొడుకు బిజినెస్ మ్యాన్, తల్లికి 2,000-3,000 పెన్షన్ ఇస్తున్నాం. కామన్ సెన్స్ ఉందా ఇక్కడ? ఒకసారి ఆలోచిస్తాం. అంటే ఏం చేయాలనుకుంటున్నాము, ఏం చేస్తున్నాం ఇక్కడ? కొడుకుకి ఎప్పుడైతే మంచి ఉద్యోగం నువ్వు కల్పిస్తావో, వాళ్ళ అమ్మ అని అతను చూసుకుంటాడు. తల్లిదండ్రులు పోషించే బాధ్యత ఎవరిది? సంతానాంది. సంతానానికి ఉద్యోగం లేకపోవడం వల్ల, ఆదాయం లేకపోవడం వల్ల తల్లిదండ్రులని గవర్నమెంట్ ఆదుకోవాల్సి వస్తుంది. ఇది ఇల్లాజిక్. అంటే గవర్నమెంట్ అంటే ప్రభుత్వానికి ఇన్కమ్ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి, ఆ ఇండస్ట్రీస్ లో ప్రతి వ్యక్తి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ప్రతి ఇంటికి ఆదాయం వెళ్తుంది, ప్రతి ఇల్లు సంతోషంగా ఉంటుంది, ప్రభుత్వానికి విపరీతమైన లాభాలు వస్తాయి, లాభాల కోసం డబ్బు కోసం మద్యం అమ్మాల్సిన అవసరం లేదు. అంటే ఓవరాల్గా సిస్టమ్ ఏర్పాటైపోతుంది, కాబట్టి ఆలోచించే విధంగా మనం ఆలోచిస్తే ఇది ప్రాసెస్ టైం పట్టవచ్చు. ఈరోజు మనం అనుకుంటే 5 సంవత్సరాలకు మార్పు, 10 సంవత్సరాలకు మార్పు, 20 సంవత్సరాల మార్పు రావచ్చు. మన దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయింది. 70 సంవత్సరాలు అభివృద్ధి చెందుతూ వస్తుంటే ఎన్ని అడుగులు అభివృద్ధి చెందాం? ఎంతవరకు అభివృద్ధి చెందాం? ఒక్కడు కూడా అభివృద్ధి చెందలేదు. మనం దిగజారిపోతున్నాము. అంటే మనకు తెలియట్లేదు మనం వెనకబడ్డ దేశంగా మారబోతున్నాము, బ్యాక్వర్డ్ కంట్రీగా మారిపోతున్నాము. ఎలా? ఉదాహరణ చూసుకున్నట్లయితే, $1 మనకు కావాలంటే ఇప్పుడు 70 రూపాయలు 75 రూపాయలు ఇస్తే కానీ $1 వాల్యూ లేదు. ఒకప్పుడు ఎలా ఉంది, రోజు పడిపోతుంది కదా, కరెన్సీ పడిపోతుంది, క్రైమ్ పెరిగిపోతుంది, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, ఇన్సెక్యూరిటీ వచ్చేసింది, ఎక్కడ డెవలప్మెంట్ ఉంది చెప్పండి? అంటే ఓవరాల్గా ఆలోచన విధానం మారాలండి, ప్రజల ఆలోచన మారాలి. ప్రజల ఆలోచన మారితే ప్రభుత్వాలు ఆటోమేటిక్గా మారిపోతాయి. బాబు గారిని ఈ మూడిట్లో ఏ పేరుతో పిలిస్తే బాగుంటుంది? బుల్లెట్, రాకెట్, చాక్లెట్. ఇప్పుడు బుల్లెట్లో 2 ఉన్నాయి, ఈ బుల్లెటా, ఈ బుల్లెటా.